బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలీ నడుస్తుందండి అయితే ఫస్ట్ పొజిషన్లో ఆదిరెడ్డి సెకండ్ పొజిషన్లో రేవంత్ ఉన్నాడు మిగిలిన నాలుగు పొజిషన్స్లో శ్రీహాన్ ఫైమా కీర్తి రోహిత్ ఉన్నారు కదా అయితే ఈ నలుగురు కోసం టికెట్ టు ఫినాలీలోకి మళ్ళీ ఇంకో ఇద్దరు అర్హులయ్యేలాగా అంటే మనం కనుక చూసుకున్నట్టే అయితే ఈ ఎపిసోడ్లో అంటే బుధవారం ఎపిసోడ్లో కీర్తి అలాగే ఇనయ సత్య ముగ్గురు కూడా రంగాట ఆట ఆడుకుంటారు కదా దానిలో సత్య అండ్ ఇలాంటి ఎలిమినేట్ అయిపోతారు కీర్తి ఎంట్రీ ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నలుగురులో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు సో ఇక్కడ ఏమవుతుందంటే కీర్తి ఫైమా శ్రీహాన్ రోహిత్ వీళ్ళకి రోలింగ్ గేమ్ ఆడతారు అనమాట ఈ గేమ్లో ఓడిపోయిన ఇద్దరిని తీసేసి ఇంకో ఇద్దరిని మాత్రమే నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి పంపిస్తారు అంటే నలుగురితో మళ్ళీ టికెట్ టు ఫినాలే టాస్క్ అనేది మొదలవుతుందనమాట ఇంకా టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే పూర్తవలేదండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నలుగురికి నాలుగు బాల్స్ ఉంటాయన్నమాట ఒక ప్యాడ్ ఉంటుంది అయితే వాళ్ళ నలుగురు ఏం చేయాలి అంటే వాళ్ళ స్టార్టింగ్ పొజిషన్ నుంచి అందరూ కూడా రోల్ అవుతూ రోల్ అంటే ఇలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆ చివరు ఉన్న ఒక బాక్సెస్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి కేటాయించిన రంగు ప్యాడ్ మీద పెట్టాలి ఇలాగ ఎవరైతే తొందరగా వచ్చి ఎక్కువ పెట్టే ఎక్కువ పెడతారో వాళ్ళే ఆ టాస్క్లో విన్నర్స్ అండ్ టికెట్ టు ఫినాలే టాస్క్లో వాళ్ళు ఇంకా రేస్లోనే ఉంటారు అనమాట సో అది సంగతి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి